ఈనాడు సంగం బ్యారేజీకి దివంగత గౌతమ్ బాబు పేరు పెట్టి దాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే నెల్లూరు బ్యారేజ్ కూడా ప్రారంభిస్తున్నారు మరి ఈనాడు ఈ సభకు వచ్చినటువంటి మన రాష్ట్ర కేబినెట్ మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు అందరికీ కూడా తరువాత మన ముఖ్యమంత్రి గారికి యువ ముఖ్యమంత్రి గారికి ఇంత ఘనమైన స్వాగతం చెప్పినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలకి కూడా 1000 దండాలని కూడా నేను మనవి చేస్తున్నాను శతకోటి దండాలని కూడా నీకు మనవి చేస్తున్నాను మీ అందరికి రుణం తీర్చుకోలేనటువంటిది భవిష్యత్తులో తప్పనిసరిగా అన్ని విధాలా మేము తీర్చుకుంటామని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈనాడు మీ అందరికీ తెలుసు ఈ మన మా ఇంట్లో విషాదం గౌతమ్ బాబు విషాదం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించింది ఏ విధంగా మా కుటుంబానంతా ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు అటువంటి సందర్భంలో మరి మనం మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది గౌతమ్ బాబు చితాభస్వాన్ని సంగం మొట్టమొదట సంగం త్రివేణి సంగంలో కలపడం జరిగిందని కూడా మీ అందరి సమక్షంలో జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను సంగానికి ఒక విశిష్టమైన పేరు కూడా ఉంది ఇక్కడ మూడు నదులు కలుస్తాయి పినాకిని నది పెన్నా నదిని పినాకిని నది అంటారు కదా బొగ్గేరు బీరాపేరు మూడు కూడా కలిసి ఇక్కడ సంగంగా తయారైంది ఇక్కడ గొప్ప ఆలయం కూడా ఉంది సంగమేశ్వర ఆలయం అని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ విధంగా ఇక్కడ సంగం కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం అని కూడా మనవి చేస్తున్నాను పక్కనే ఉన్నటువంటి ఏఎస్పేట కూడా రహమతాబాద్ అని మొదట్లో పిలిచేవాళ్ళు రహమతాబాద్ అని పిలిచేవాళ్ళు ఏఎస్పేటని దాన్ని మరి ఒక సుఫీ ఉదయగిరి నవాబు ప్రతినిధిగా పరిపాలించిన పరిస్థితులు ఉన్నాయి 1796లో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద నెల్లూరు జిల్లా ఏర్పడినప్పుడు సంగం నుంచి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఉదయగిరి నవాబు ఏలుబడిలో ఉన్నదని కూడా నేను మనవి చేస్తున్నాను కానీ ఈనాడు 1837లో నెల్లూరు ఆ రాజుని మోసం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలుపుకోవడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో ఈ సంగం కానివ్వండి ఏఎస్పేట కానివ్వండి అలాగే సోమశల ప్రాజెక్టులో గత సంవత్సరం జరిగినటువంటి వరదల్లో సోమేశ్వర ఆలయం కూడా కొట్టుకొని పోవడం ఇబ్బంది కలగడం జరిగింది అది గౌతమ్ బాబు ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించడం జరిగింది దాన్ని దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఈ సంగము అలాగే ఏఎస్పేటని టూరిస్ట్ ప్లేస్గా చేయాలని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను అదేవిధంగా ఈనాడు మిగతా ఆత్మకూరు తాలూకాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతమైనటువంటి మర్రిపాడు కానీ అనంతసాగరం కానివ్వండి ఏఎస్పేట కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా కొన్ని గ్రామాలు నీటి వసతులేక ఉన్న పరిస్థితుల్లో మరి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈనాడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకునే 86 నీటి ప్రాజెక్టును స్థాపించి మొదలుపెట్టి మరి వాటిల్లో ముఖ్యంగా పోలవరం కానివ్వండి వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి అలాగే కొన్ని మెట్ట ప్రాంతాలకు నీళ్లు రావంటే వెలుగొండ ఇది హై లెవెల్ కెనాల్స్ కూడా శాంక్షన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారితో కూడా నేను మనవి చేస్తున్నాను వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు కూడా తప్పనిసరిగా ప్రారంభిస్తారు వారి టైంలోనే పూర్తి చేస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను ఈ మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారు తండ్రి గారి పేరు కానీ మీ పేరు కానీ ఎప్పటికీ మర్చిపోరని కూడా నేను మనవి చేస్తున్నాను దయచేసి ఆలోచించి వాటిని ప్రయారిటీ లిస్ట్లో చేల్చండి ఇప్పుడు నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ పూర్తయింది కాబట్టి ఈనాడు హై లెవెల్ కెనాల్స్ని హై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 5 TMCలు తీసుకొని ఆ మెట్ట ప్రాంతాలకు ఇచ్చేది కార్యక్రమాన్ని మీరు ప్రయారిటీలో లిస్టులో పెట్టి పూర్తి చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను దయచేసి కార్యక్రమాలు చేయండి మీకు ఏ పరిస్థితుల్లో కూడా నారంపేట విక్రమ్ బాబు చెప్పాడు నారంపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ని దాన్ని గౌతమ్ బాబు బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉండే నేను మీకు మనవి చేస్తున్నాను ఈనాడు గౌతమ్ బాబు లేని కొరత మీరు తీర్చవలసి ఉంటుంది విక్రమ్ బాబు ప్రతినిధిగా విక్రమ్ మీ ప్రతినిధిగా విక్రమ్ బాబు ఉంటూ ఆ కొరతను తీర్చవలసి ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను మీరు పెద్ద మనసుతో నారంపేటలో తప్పనిసరిగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం కల్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానని కూడా మనవి చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో ఈనాడు
मरी पोलवर एट्ला पूर्ति काबट्टी अभी गोप प्राजेक्ट राजशेखर रेड्डी मोदीपेट प्राजेक्ट काबट्टी तपन सो रोज पूर्ति नीति पारुदल राष्ट्रमंत सुभिक्षंगा अलागे इंडस्ट्रियल डेवलपमेंट पदे पदे चुप्त मन के तपन स्पेशल स्टेटस हूदा तपन सो रोज वो केंद्र प्रभुत् संकीर्ण प्रभुत्व ఏర్పడినా తప్పన సరిగా మనకి స్పెషల్ స్టేట వదొస్తుంది ఆ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా గొప్పగా జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను మీ టైం లోనే రాబోయారు ఏం ఇబ్బందే లేదు నాకు గోచరిస్తుంది ఈ ప్రజానీకానందని చూస్తే మీకు రాష్ట్రం మొత్తం మీద కూడా మీరు చెప్పినటువంటి 175 సీట్లకు 175 సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా నేను మనవి చేస్తున్నాను దయచేసి మీరు వాట్ని ఏయన్నా లోటుపాట్లుంటే మీరు కరెక్షన్ చేసే స్తోమత మీ దగ్గర ఉంది అందువల్ల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏయన్నా ఇబ్బందులు ఉంటే అన్ని సర్దుకుంటారు కూడా నాకు తెలుసు అందువల్ల 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ గెలిచే అవకాశం కూడా ఉంటుంది నిజంగానే సంకీర్ణ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడినాడు రేపో మాపో మనకు తప్పనిసరిగా మరి సోషల్ స్టేటస్ కూడా వస్తుంది ఈ రాష్ట్రం అన్ని విధాల సుభిక్షంగా సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని కూడా మనవి చేస్తూ మీరు అన్ని విధాల ఆయురారోగ్యాలతోటి గొప్పగా ప్రజాదరణ పొంది నా కోరిక అదే మొదట్లో నేను మన ఓదార్పు యాత్రలో నేను మీ పనితనం చూసి మీ నాయకత్వ లక్షణాలు చూసి నాకేమైనా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డికి మద్దతు దల్పాలనే ఉద్దేశంతోటి ఆనాడు నేను మీ అమ్మటి నడవడం కూడా జరిగింది అందుకని దయచేసి మీరు ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా జీవించి ఉంటే ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేవారు అలాగే గౌతమ్ బాబు కూడా మీ ప్రతినిధిగా ఆయన జీవించి ఉంటే ఇక్కడ గాని కేంద్రంలో మీరు పంపిస్తే అక్కడ గాని మీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇనుడింపజేసేవాడని కూడా నేను మనవి చేస్తున్నాను ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు తప్పనిసరిగా అన్ని విధాల ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ కూడా అభివృద్ధి పొందాలని నడుపుతున్నారు ఈనాడు మనం అందరం చూస్తున్నాం విద్యా విధానం కాని కానివ్వండి వైద్య విధానాన్ని కూడా మొదట పెదవిర్చిన వాళ్ళు ఈరోజు అభినందిస్తున్నారు గొప్ప మేధావులు కూడా నిన్నో మొన్న నేను చూశాను గొప్ప మేధావులు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను అందువల్ల తప్పనిసరిగా మీకు జయం సత్యమని కూడా నేను మనవి చేస్తున్నాను రాబోయే రోజుల్లో 24 కాదు 29 కాదు 34 కాదు భవిష్యత్తులో నరేంద్ర ఇప్పుడు మనం చూస్తున్నా ఒరిస్సా చీఫ్ మినిస్టర్ లాగానే 5 టర్ములు 6 టర్ములు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని నా కోరికను కూడా మనవి చేస్తూ మీ అందరికీ ఈనాడు ముఖ్యమంత్రి గారికి ఇంత ఘనంగా స్వాగతం చెప్పడానికి వచ్చినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి దండా నమస్కారాలు పెడుతూ శతకోటి నమస్కారాలు మీ అందరికీ కూడా పెడుతూ నేను విరమిస్తున్నాను జై హింద్ ధన్యవాదాలు సార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ జనవరుల శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ అంబటి రాంబాబు గారిని వారి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం